తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణాపేన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల పక్షులు జీవులు సంచరిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అవి కనిపించి కనువిందు చేస్తూ ఉంటాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఓ వింత పక్షి దర్శనమిచ్చింది. చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో ప్రజల కంటికి చిక్కింది. పెద్ద పెద్ద రెక్కలతో గరుడ పక్షి శరీరాన్ని పోలి ఉన్న ఈ పక్షి ముఖం మాత్రం గుడ్లగోబ మాదిరిగా ఉంది. కాలిగోర్లు చాలా పొడవుగా బలంగా ఉన్నాయి. ఎన్నడూ చూడని పక్షి కనిపించడంతో స్థానికులు దాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి వింతగా తిలకించారు. ప్రజల అలికిడితో అది తిరిగి వెళ్తుందని భావించారు. కానీ దాని రెక్కలు విరిగిపోవడంతో పూర్తిగా కదలలేని స్థితిలో ఉండిపోయింది. దీంతో గ్రామస్తులు వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వన్యప్రాణ సంరక్షణ ఆఫీసర్ అనిల్ కుమార్ అప్పగించారు. ఈ పక్షికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం ఇలాంటి పక్షే తెలుగు రాష్ట్రంలోని పలు చోట్ల గతంలో దర్శనమిచ్చాయి. ఈ వింత పక్షి అటవీ ప్రాంతాల్లో ఉండే గుడ్లగూబ జాతికి చెందిన పక్షి అని జంతు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇవి రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తూ చిన్న జాతి పక్షులు పాములు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయని చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.